కొనసాగుతోంది. కొత్తగా 238 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 310 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే పాజిటివిటీ రేటు తగ్గిందని అధికారులు చెబుతున్నారు. देश में करोना कलोल आंदोलन कल महमारी उधति कास्त तेल पैने के नमोद्याई देशव्याप्त 16,49,000 मंद की परीक्ष निर्वहित 238,018 मंद की करोना निर्धारण अ को 310 मंद बड़ी केरल में ओमैक्रॉन के भारी नमोदाई मो 63 के वेगचूसाई दी तो राष्ट्र में मौत वेरियंट के संख्य 591 की चेरन केरल आरोग्य शाखा मंत्री वीना जॉर्ज वेल्लार मौत ओमिक्रॉन बाधि 401 मंद लो रिस्क देश 101 మంది హై రిస్క్ దేశాల నుంచి వచ్చారన్నారు. కర్ణాటకలోను కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మాండ్య జిల్లాలోని పిఈఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో కోవిడ్ కలకలం రేపింది. మొత్తం 125 మందికి ఈ మహమ్మారి సోకింది. కరోనా కేసులు భారీగా పెరుగుతూ ఉండడంతో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్రాంతంలోని అన్ని పాఠశాలలు కళాశాలలకు జనవరి 31 వరకు మూసి ఉంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక 2093 కొత్త కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 10,393కి పెరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఒడిశాలో కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. కొత్తగా 11,086 కేసులు నమోదయ్యాయి. సోమవారం తో పోలిస్తే దాదాపు 600 కొత్త కేసులు వచ్చాయి. అత్యధికంగా ఖుర్దా జిల్లాలో 3,469 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 10 నుంచి ప్రారంభించిన ప్రికాషన్ డోస్ పంపిణీ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 50 లక్షల మందికి పైగా హెల్త్ కేర్ సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్స్, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 1-2 బూస్టర్ టీకా డోసులు వేసుకున్న వారి సంఖ్య 158.4 కోట్లకు చేరింది. అర్హులైన వారంతా సాధ్యమైనంత త్వరగా ప్రికాషన్ డోసు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి విజ్ఞప్తి చేశారు.